డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి మధు ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సిఐ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నారని ఆయన బీజేపీ నాయకులను విమర్శించారు. ఈ సందర్భంగా రాజమండ్రి సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం భారత రాజ్యాంగాన్ని రచించిన అపర మేధావి బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. మతత్వ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉండడం వల్ల ఇవాళ మతోన్మాదంగా ముందుకు వస్తున్న దేశం దాన్ని నివారించాలి. రైతుల హక్కుల కొరకు పోరాటం చేసింది. అందువల్ల మరిన్ని తలకి ఇవాళ చేయడు కానీ అధికారం పెట్టుకోండి పట్టుకోవడానికి చేసేది శ్రమికులు. అందువల్ల పూర్తిగా రైతులు కిట్టుబడిదారులు కానీ భారత రాజ్యాంగ పరిరక్షణ కానీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు కానీ అందరూ ఐక్యమై పోరాటం సాధ్యపడదని తెలియజేస్తాం. అందుకే అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధానాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఆ రకమైనటువంటి అందరూ చైతన్యవంతం అవ్వాలని చెప్పేసి దళితులకి మైనారిటీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ టీపీ రాజమహేంద్రవరం నగర కమిటీ తరఫున నిర్మాత భారతదేశానికి దిశ దశ ప్రవచన మహాదూత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 65వ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ మతోన్మాద పరిపాలన తీసుకొస్తూ ఈరోజు మతాల మధ్య కులమ చిచ్చు పెడుతూ అతను పరిపాలన సాగిస్తున్నాడు. అందుకనే ఈ రాజ్యాంగాన్ని చూట్టుపడుతున్న మోడీ విధానం వ్యతిరేకంగా ఓటే ప్రతిజ్ఞ చేస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, మతోన్మాదాన్ని రాళ్ళదొడతాం, ఈ లోక వ్యవస్థని కూడా పరిశీలించుకుంటామనే భాగంగానే ఈరోజు సామాజికుల వేదిక డిహెచ్పిఎస్ సిపిఎస్ కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా లాల్ నీల్ ఐక్యంగా మేము ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. దళిత మైనార్టీ బీసీ ఎస్టీ